మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు పార్టీకి టాటా చెప్పేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక నేత దామోదర రాజా నరసింహతో కలిసి ఓదేలు ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీని వీరంతా కలవబోతున్నారు. ఓదేలుకు రాహుల్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించనున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన కోరిన నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అనంతరం హైదరాబాద్ లోనే గాంధీ భవన్ లో మీడియా మీట్ ఏర్పాటు చేసి అసలు తానెందుకు టీఆర్ఎస్ ను వదలాల్సి వచ్చిందనే విషయాలు నిశితంగా వివరించానని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు పార్టీకి టాటా చెప్పేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక నేత దామోదర రాజా నరసింహతో కలిసి ఓదేలు ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీని వీరంతా కలవబోతున్నారు. ఓదేలుకు రాహుల్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించనున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన కోరిన నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అనంతరం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మీడియా మీట్ ఏర్పాటు చేసి అసలు తానెందుకు టీఆర్ఎస్ ను వదలాల్సి వచ్చిందనే విషయాలు నిశితంగా వివరించానని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు పార్టీకి టాటా చెప్పేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీకి మంచిర్యాల జిల్లాలో శాసనసభ ఉందని చెప్పొచ్చు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొనేటువంటి నల్లాల ఓదేలు కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ అధినేతరాలు ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కూడా ఢిల్లీలో తప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా అతని భార్య మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా బాధ నష్టపోవడం కొనసాగుతుంది. వీళ్ళిద్దరు కూడా నిన్ననే రాత్రి ఢిల్లీకి ప్రయాణం జరిగింది. ఈ రోజు రాహుల్ గాంధీ సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో చేస్తారని అనుకున్నారు. అయితే వాళ్ళిద్దరు అందుబాటులో లేకపోవడంతో ప్రియాంక గాంధీ సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో కొంత క్రితమే చేరడం జరిగింది. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అంతేకాకుండా దామోదర రాజా నరసింహ వీళ్ళిద్దరిని కూడా ఇక్కడ నుంచి ఢిల్లీకి తీసుకెళ్ళడం జరిగింది. వీరిద్దరు సమక్షంలో నల్లాల కాంగ్రెస్ పార్టీ కండువా కూడా కప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా మంత్రివర్గ జిల్లాలో మాత్రం టీఆర్ఎస్ పార్టీ సాగు కలిగిందని చెప్పొచ్చు. గత 3 సార్లు ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి నల్లాల ఓదేలు ఈ టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం మాత్రం జిల్లా రాజకీయాల్లో మాత్రం ఫలకలను రేపిందని చెప్పొచ్చు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి నల్లాల ఓదేలు 2009లో కూడా చెన్నూరు నియోజకవర్గం ఉండి అసెంబ్లీ నుండి ఎమ్మెల్యే కొనసాగారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆ రోజులో 2010లో కూడా ఉద్యమం కోసం కూడా తన పదవికి రాజీనామా చేసి తిరిగి మళ్ళీ అదే సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే కొనసాగడం జరిగింది. మళ్ళీ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి 2014లో కూడా తిరిగి ఎమ్మెల్యే కొనసాగడం జరిగింది. ముఖ్యంగా 2009, 2010, 2014 కూడా వరకు చెన్నూరు నియోజకవర్గం నుండి నల్లాల ఓదేలు ఎమ్మెల్యే కొనసాగడం జరిగింది. 2014లో మాత్రం నల్లాల ఓదేలు ప్రభుత్వ విప్ పదవి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టబెట్టింది. అయితే 2018 విషయానికి వచ్చినట్టు మాత్రం ఇక్కడ అతను కాదని చెప్పేసి బాలక సుమన్ కు చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే సీట్ ఇవ్వడంతో అప్పటి నుండి కూడా ఓదేలు మనస్తాపానికి గురికావడం జరిగింది. అతనికి అప్పుడు హామీ ఇవ్వడం కూడా జరిగింది, తనకు అత్యున్నత స్థాయి పదవి ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. అయితే కాలక్రమేణా జిల్లా పరిషత్ ఎన్నికలు రావడం, తన భార్య కొట్టపల్లి డిప్యూటీస్ నుంచి పోటీ చేసి జిల్లా పరిషత్ చైర్మన్ గా నియమించడం జరిగింది. ఆ తర్వాత ఓదేలుకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ ఎమ్మెల్సీ పదవి కూడా తనకు రాకపోవడం, ముఖ్యంగా బాలక సంబంధం గురించి స్థానికంగా అతనికి అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి కూడా తన అంచర్ల వద్ద కూడా పలుమార్లు
ఈ నల్లల ఓదెలు చెప్తూ రావడం జరిగింది. ముఖ్యంగా పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం, స్థానికంగా బాలక సుమన్ నుంచి కూడా అనేక రకాల ఒత్తిళ్లు అతనికి రావడం తోటి పార్టీలో ఎక్కడికి బయటకు వెళ్ళకూడడానికి కూడా అవకాశం లేకపోవడం, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచడం, ఇవన్నీ కూడా అతని మనస్తాపానికి గురం కావడంతో అతడు ఇతర పార్టీలకు వెళ్ళి ఆలోచన చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా మొట్టమొదటి బీజేపీకి వెళ్తాడనేటువంటి వివాదాలను వినిపిస్తాయి. కానీ అతడు కాంగ్రెస్ పార్టీ గురించి చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా చెల్లూరు నియోజకవర్గంలో బాలక సుమన్కు వ్యతిరేకంగా ఒక బలమైన అభ్యర్థిని పెట్టాలని చెప్పేసి కూడా ప్రతి కొద్ది రోజుల్లో వినిపిస్తుంది. ఆ నేతృత్వంలో కూడా ఒక బలమైన అభ్యర్థి కోసం చూస్తా ఉంది. అయితే బాలక సుమన్ కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నాడు కాబట్టి అతనికి ఇక్కడ విద్యార్థి సంఘం నుంచి కూడా ఓయూ నుంచి కూడా ఓయూ విద్యార్థి సంఘ నేతలను ఇక్కడ దింపాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా కూడా ఈ జిల్లాలో సంబంధించిన వ్యక్తులు గతంలో ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులతోనూ కూడా కొంత సమావేశాలు చేశారు. ఆ సందర్భంలోనే నల్లార ఓదెలకు బాలక సుమన్ మధ్య కొంచెం మనస్పర్శలు ఉన్నాయని విషయాన్ని గ్రహించినటువంటి రేవంత్ రెడ్డి వెంటనే ఇవాళ నల్లార ఓదెలతో సంప్రదింపు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే దామోదర రాజనరసింహ ద్వారా రాయబారాన్ని నడిపించి ముఖ్యంగా అతనికి రానున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ చెల్లూరు నియోజకవర్గం నుండి ఇవ్వడం అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే కూడా సరైనటువంటి గుర్తింపు ఇస్తామని చెప్పేసి ఆమె నేపథ్యంలో అతడు ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కండగా కప్పుకున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.